నవీన్ కుమార్ మృతితో ఆ కుటుంబం తీవ్ర ఆవేదనలో మునిగిపోయింది. తమ పిల్లల భవిష్యత్తు ఏంటి అంటూ నవీన్ భార్య రోదిస్తోంది. పూర్తి వివరాలు మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. ప్రస్తుతం నవీన్ బాబు డెడ్ బాడీ కోసం ఒకవైపు సరూనగర్ చెరువులో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. దాదాపు 14 గంటలు దాటిపోయింది. ఇప్పటివరకు కూడా ఇంకా డెడ్ బాడీ మాత్రం దొరకలేదు. మరొకవైపు ప్రస్తుతం వాళ్ళ ఇంట్లో మనం ఉన్నాం. నవీన్ బాబుకు సంబంధించిన ఇంట్లో వాళ్ళ కుటుంబం మొత్తం కూడా పూర్తి విషాదంలో మనకు కనబడుతుంది. ఎలక్ట్రీషియన్గా పనిచేస్తూ అతను తన కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ప్రస్తుతం వాళ్ళ భార్యతోటి మాట్లాడిచే ప్రయత్నం మనం చేద్దాం. ఎప్పుడు వెళ్ళాడమ్మా ఇంట్లోంచి? ఏంటి మీకు ఏం తెలుసు? ఎలక్ట్రీషియన్ పని ఒకటేనా ఇంకా వేరేమైనా చేస్తూ ఉంటాడా? నిన్న ఎప్పుడు వెళ్ళాడు ఇంట్లోంచి? న్యూస్ లో చూసేదాకా తెలియదు. సాయంత్రం ఏమన్నా మాట్లాడడం అలాంటిది? మెయిన్ మీ ఇంటికి నవీన్ ఒకడేనా లేకపోతే ఎట్లా అమ్మా? వేరే మీకు ఏమైనా ఉపాధి ఉందా ఏంటి? ఇద్దరు కుటుంబాన్ని పోషించేది నవీనే, అతనే కుటుంబ పెద్ద. ఇప్పుడు అతను లేకపోవడం, ఇద్దరు ఆడపిల్లలు, ఇప్పుడు ఆ కుటుంబాన్ని పోషించాల్సిన బాధ్యత వాళ్ళ భార్య పైన ఉంది. ప్రస్తుతం వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే వాళ్ళకు నష్టపరిహారం కూడా చెల్లించాలంటూ కూడా ఒకవైపు డిమాండ్ కూడా వినిపిస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం వాళ్ళ కుటుంబాన్ని మనం చూడవచ్చు కూడా వాళ్ళు ఎంత విషాదంలో ఉన్నారు అనేది మనకు చాలా స్పష్టంగా కనబడుతుంది. ఇద్దరు ఆడపిల్లలు, కుటుంబాన్ని పోషించాల్సిన బాధ్యత కూడా వాళ్ళపైన ఉంది కాబట్టి ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అనేది ఒకవైపు డిమాండ్ పెడుతున్న సందర్భం మనకు కనబడుతుంది. కెమెరామెన్ జిల్లా రాజేశ్వర ఆదర్శం. సరూనగర్లో రెస్క్యూ ఆపరేషన్ సుదీర్ఘంగా సాగింది. ఈ రెస్క్యూ ఆపరేషన్ జరిగిన తీరుపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. ఎన్డీఆర్ఎఫ్ టీం ఎక్కడున్నా కూడా తాము ఏదైనా సాధించగలమని నిరూపిస్తున్నారు. దాదాపు 10 గంటల పాటు ఒక డెడ్ బాడీ కోసం నిరంతరం శ్రమించారు. ఎలాగైనా సరే ఆ డెడ్ బాడీని బయటికి తీయాలని చెప్పి ఇవాళ సరూనగర్ చెరువులో బుడదలో ఇరుకపోయిన నవీన్ బాబు డెడ్ బాడీని వెలికెత్తిసారు. ఒకటి కాదు, రెండు కాదు, దాదాపు 10 గంటల పాటు శ్రమించారు. ప్రస్తుతం టీం లీడర్ ఉన్నారు. సరే कैसे देखना चाहिए, कैसा हुआ ऑपरेशन, आपको कैसा लग रहा? एक्चुअली कल इवनिंग में हम लोगों को इन्फॉर्म किया कि यहाँ पे ड्राइविंग के टाइम में जो पीछे सीट पे बैठे हुए एक आदमी वो गिर गए हैं और उनको सर्च करना है. हम वहाँ से निकले लगभग 11 बजे हमने ये ऑप शुरू किया और लगभग 15 घंटे तक ये ऑप लगातार चला. लेकिन जो मेन प्रॉब्लम फेस की हम लोगों ने वो ये था कि यहाँ पर कीचड़ बहुत ज़्यादा है, इसलिए डायरेक्ट डाइविंग करके हम बॉडी को ट्रेस नहीं कर पाए, इसलिए इतना ज़्यादा टाइम लगा. बाकी अलग से वो कॉम्बिंग मेथड और हुक से, एक्चुअली हमने कॉम्बिंग मेथड यूज़ करके और बोट में दोनों साइड से जो स्विमर्स हैं उनको पकड़ के बोट के साथ में भी कराया, तो तब जाके ये ट्रेस हुआ है. लेकिन इतना टाइम फिर भी नहीं लगता. टाइम इसी लगा क्योंकि कीचड़ बहुत ज़्यादा है और उसमें हम मतलब स्विम नहीं करा सकते डायरेक्ट डाइव करके. कितने जने थे आपका टीम मेंबर्स? कितने जने थे? टोटल 18 मेंबर्स थे हमारे पास में और 2 बोट थी हमारे पास. 18 గంటల పాటు వాళ్ళు శ్రమించారు. ప్రస్తుతం మనం ఈ బోట్ ను కూడా చూస్తున్నాం. వాళ్ళ టీం మొత్తం కూడా మనకు కనబడుతోంది. బుర్దలో ఇరుక్కుపోయిన నవీన్ బాబు డెడ్ బాడీని దాదాపు అంటే నిన్న సాయంత్రం వాళ్ళకి అంటే రాత్రి 8 గంటల తర్వాత, ప్రమాదం జరిగిన తర్వాత వాళ్ళకి 11 గంటలకు సమాచారం రావడం, ఆ తర్వాత వాళ్ళు 11 గంటల నుండి ఆపరేషన్ స్టార్ట్ చేశారు. మధ్యరాత్రి మాత్రం అంటే దాదాపు తెల్లవారుజామున 1-2 గంటలు మాత్రం వాళ్ళు విరామం ఇచ్చారు. ఆ తర్వాత కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. దాదాపు వాళ్ళు అధికారులు చెప్తున్న దాని ప్రకారం చూస్తే మాత్రం దాదాపు 15 గంటలకు పైగా కూడా తాము ఈ రెస్క్యూ ఆపరేషన్ని చేశాము. బురద ఎక్కువగా ఉండడం ద్వారా నవీన్ బాబు డెడ్ బాడీని గుర్తించడానికి కొంచెం కష్టమైంది అనేది వాళ్ళ అధికారి చెప్తున్న సందర్భం అయితే మనకు కనబడుతుంది. మొత్తానికి డెడ్ బాడీని వెలికి తీయడంలో ఎన్డీఆర్ఎఫ్ టీం మరొకసారి తమ సత్తాన్ని నిరూపించిందనే మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇలాంటి చెరువుల్లో బురద ఒకవైపు, చెట్లు, చెత్త, చెదారం చాలా వరకు అసలు నడుచుకుంటూ వెళ్ళాలి, లోపలికి దిగాలన్నా కూడా ఇబ్బందికరంగా ఉన్న సిచ్యువేషన్లో కూడా ఎన్డీఆర్ఎఫ్ టీం లోపలికి దిగి ఆ డెడ్ బాడీని చాలా కష్టపడి వెలికి తీసిన పరిస్థితి అయితే చోటు చేసుకుంది. దాదాపు 15 గంటలకు పైగా కూడా రెస్క్యూ ఆపరేషన్ చేసింది ఎన్డీఆర్ఎఫ్ టీం. చెప్పడం అదైతే రాధాకృష్ణ.